ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న సంస్థాన పట్టణం పీఠికాపురి. దీనినే ఈ ఆధునిక కాలంలో పిఠాపురంగా వ్యవహరిస్తున్నారు. పీఠికాపురం పరిసరాలు పచ్చని ప్రకృతి వైభవంతో సుందరంగా ఉంటాయి. ఈ పట్టణానికి ప్రాచీన కాలం నుంచి చరిత్ర ఉంది. శ్రీనాథ మహాకవి తన భీమేశ్వర పురాణం ద్వితీయాశ్వాసంలో పిఠాపురాన్ని ప్రశస్తంగా వర్ణించాడు. పీఠికాపురంలో అమ్మవారు పురుహూతికాదేవి. ఈ శక్తిపీఠాన్ని మునుముందుగా ఇంద్రుడు గుర్తించి ఆరాధించడం వల్ల ఈ దేవి పురుహూతిక అయింది. సతీదేవి శరీరఖండాలలో పృష్ఠభాగం ఇక్కడ పడిందని పురాణ కథనం. ఈ క్షేత్రాన్ని పాదగయ అని అంటారు. ఇందుకొక పురాణ కథ ప్రచారంలో ఉంది. పూర్వయుగాలలో గయాసురుడు తపస్సు చేసి పవిత్రుడయ్యాడు కాని తన శరీరాన్ని వేల యోజనాలు పెంచేశాడు. అప్పుడు త్రిమూర్తులు కలిసి అతని శరీరం మీద ఒక మహాయజ్ఞం చెయ్యడానికి అతనితో ఒక ఉడంబడిక చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గయాసురుడు తన తలను బీహారులోని గయా అని ఇప్పుడు పిలువబడుతున్న ప్రాంతంలోనూ, పాదాలు పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయం దగ్గరకు చాపి పడుకున్నాడు. పాదాలున్న చోట పెద్ద కొలను ఏర్పడింది. దానికే పాదగయ అని పేరు. పిఠాపురం అనగానే ముందుగా కుక్కుటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు. ఈ క్షేత్రంలో స్వామి దక్షిణాభిముఖంగా ఉంటాడు. ఈ స్వామికి ఎదురుగా ఒక చిన్న ఆలయంలో ఉత్తరాభిముఖంగా పురుహూతికాదేవి వెలిసింది. ఈ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి ఆలయ శిల్పం మనోజ్ఞంగా ఉంటుంది.